టెన్షన్ పెడుతోంది. అడవుల్లో మావోయిస్ట్ అగ్రనేతను సైతం ఈ మహమ్మారి వదలటం లేదు. కీలక నేతలు కరోనా పాజిటివ్ తో పోరాడుతున్నారు. కరోనా పంజాతో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అగ్రనేతలు కరోనా బారిన పడిన చికిత్సకు అనుమతించట్లేదు మావోయిస్ట్ పార్టీ. కగా లొంగిపోతే చికిత్స చేయిస్తామంటున్నారు పోలీసులు. ఇటీవల మధుకర్ మృతితో సీనియర్లలో ఆందోళన నెలకొంది. మధుకర్తో పాటు 12 మంది సీనియర్ నాయకులకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. వీరందరికీ రహస్యంగా మావోయిస్ట్ పార్టీ చికిత్స చేయిస్తోంది. కాల్పుల విరమణపై పార్టీలో చర్చ మొదలైంది. కయ్యం సంపే మరిని వివరాలని ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, ఈ కరోనా మహమ్మారి ఈ మావోయిస్టులను వదలని నేపథ్యంలో వారికి సరైన ట్రీట్మెంట్ను తీసుకునే సిచ్యువేషన్స్ కూడా వారికి లభించని సిచ్యువేషన్స్ చూస్తున్నాం, వివరాలు ఏంటి? ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దండకారణ్యంలో మావోయిస్టుల దగ్గరలు తీసుకొని సుమారుగా 220 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి కారకులైనటువంటి ఏదైతే మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నారో వారికి సంబంధించి సుమారుగా 114 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టుగా వివరాలు తెలుస్తున్నాయి. గత 2 నెలల క్రిందటనే వీరికి కరోనా పాజిటివ్ సోకిన నేపథ్యంలోనే ఆ దండకారణ్యంలోనే ట్రీట్మెంట్ కొంతమందికి ఇస్తున్న సమయంలో మరికొంతమంది ఏదైతే సుమారుగా 60-70 సంవత్సరాల వ్యక్తులుగా ఉన్నటువంటి అగ్రనేతలు ఉన్నారో వారికి మాత్రం కరోనా పాజిటివ్ సోకి వారికి కొంత విషమించిన నేపథ్యంలోనే కొంతమందిని ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే కాకుండా దండకారణ్యంలో ట్రీట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలోనే వారిని తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రాల్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కు మొరాయించిన వేళ వీరికి సంబంధించి ఏదైతే మధుకర్ అనే అగ్రనేత కూడా చనిపోవడం జరిగింది. ఏదైతే ఖమ్మం డిస్టిక్ లోపల తను చనిపోవడం జరిగింది. వారిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కూడా ఆ భద్రాచలానికి సమీపంలో ఉన్న మణుగూరు లోపల కూడా వారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమందిని మాత్రం ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అరెస్ట్ చేయడం మొన్నటికి మొన్న సుమారుగా 4 రోజుల క్రితం కూడా ఏదైతే వరంగల్ పట్టణానికి తీసుకువస్తున్న వ్యక్తులను ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరో పక్క చేస్తే మాత్రం కాల్పుల విరమణకు కూడా నక్సలైట్లు చర్చ జరుపుతున్నట్టుకుంది. దానికి తెలంగాణ ప్రభుత్వం ససేమీర అన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే మావోయిస్ట్ అగ్రనేతలు మృత్యువాత పడతారనే నేపథ్యంలోనే వారిని షెల్టర్ తీసుకొని చికిత్స అందించాలంటే మాత్రం దానికి పోలీసు వర్గాలు కూడా ససేమీర అంటున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అగ్రనేతలు కోల్పోతే మాత్రం దండకరణ లోపల మళ్ళీ సెల్టర్లు తీసుకోవడానికి రిక్రూట్ చేసుకోవడానికి చాలా కష్టం పడుతుంది. దీనికి సంబంధించి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలతో సమితి కూర్చుకొని ఏదైతే కాల్పుల విరమణ నేపథ్యంలోనే చేయించుకోవాలి ఒప్పందం. దీంతో పాటు వీరిని చికిత్స చేయించాలి అనే దృక్పథంతో మావోయిస్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 100 మందికి పైగా ఏదైతే కరోనా పాజిటివ్ నేపథ్యంలో కొట్టుకుంటారు మనకు తెలుసు. జ్యోతి,
అయితే ఇప్పుడు మావోయిస్ట్ల అగ్రనేతలు దీనిలో ఈ సమస్యతో పోరాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. వారు లొంగిపోయినా లేదా ప్రాణాల మీదకు వచ్చినా గానీ ఈ మావోయిస్ట్ పార్టీకి అగ్రనేతలుని కోల్పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ వారిని విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? మరి రహస్య ట్రీట్మెంట్స్ ఇప్పిస్తున్నప్పటికీ కూడా కోలుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ज्योति मुम्माट की एदे मावोईस्ट अग्रने लुंगिपोवा ससैमीरा चुप्तारो एंकंटे सुमार इरव मुफ संवस नलब संवस जनजीवन की रावान वनक वेस मावोईस्ट अग्रने इन लुंगिपोते द्वारा बेड़ा उंकंटे वाल भयप्रा गुर्ति वार नक्सल तीव्र प्रांाल मोतम वारी वाकअपयू वीलुटी वो मोतम कालपूर विरमण को पाटे कभु ఒప్పుకుంటే గనుక వారిని తీసుకొచ్చి సెల్టర్లలో ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చూసుకుంటారు. ఒకవేళ లేదంటే గనుక ఏదైతే అగ్రనేతలు కరోనా పాజిటివ్ నేపథ్యంలో కోల్పోతే మాత్రం వారి యొక్క స్టేట్ కావచ్చు సెంట్రల్ కమిటీకి సంబంధించిన జోనల్ కమిటీకి సంబంధించిన వ్యక్తులే కావచ్చు వారిని కోల్పోతే గిట్టా పెద్ద దిక్కులు కోల్పోయినట్టు అవుతుంది. మావోయిస్ట్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల లోపల ఉన్నటువంటి గవర్నమెంట్ పోలీసు వర్గాలతోటి ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే కానీ గవర్నమెంట్ మాత్రం ఒప్పుకోవడం లేదు. కాల్పుర విరమణ గారి పోలీసుల బృందం ఒప్పుకోవట్లేదని తెలుస్తుంది. ఇక ఏదైతే సీనియర్ నాయకులు ఉంటున్నారో దీనికి సంబంధించి మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది సుమారుగా ఇప్పటికే ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ వారి పేర్లు మాత్రం వివరాలు మాత్రం గోప్యంగా వస్తున్నారు. బయటికి తెలిస్తే కనుక అగ్రనేతలు కోల్పోయారంటే మావోయిస్టులు పట్టు కోల్పోయారు అనేది మాత్రం పోలీసు వర్గాలలో చర్చనీయంగా అవుతుంది. మావోయిస్టులకు పట్టు కోల్పోతామని చెప్పి చేరతోటే ముందు చెప్పడం లేదు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితిలో మావోయిస్ట్ పార్టీ ప్రధానంగా ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఏమైనా యోచన చేయాల్సిన పరిస్థితి ఉందా? ఇప్పటికే జ్యోతి ఏదైతే ప్రభుత్వానికి సంబంధ రైట్ థాంక్యూ రాజమౌళి. దేశంలో 63 రోజులు